నమస్కారం, ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. దివ్యాంగులకు 3,016 రూపాయల నుంచి 4,016 రూపాయల పెన్షన్ పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఓకే రైట్ సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వికలాంగులను ఉద్దేశించి ఈరోజు 3,016 ఉన్న పెన్షన్ను 4,100 పెన్షన్. చిప్పలపల్లి గ్రామంలో వికలాంగులు, వృద్ధులు మరియు మా చిప్పలపల్లి టీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో మరియు చిప్పలపల్లి గ్రామ ప్రజలు, గ్రామ యువకులు అందరూ ఆధ్వర్యంలో ఇలా కేటీఆర్ గారి కేసీఆర్ చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం జరిగింది. వికలాంగులకు 4,100 చేయడం అందరికీ ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు కేసీఆర్ గారు వికలాంగులకు మరియు వృద్ధులకు కానీ అన్ని విధాలు ఆలోచన చేసి వికలాంగులకు 4,016 చేసినందుకు కేసీఆర్ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన దేశంలో ఏ విధంగా లేని పథకాలు, అన్ని పథకాలను కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రవేశపెడుతూ మన తెలంగాణ రైతులకు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, మహిళలకు కానీ, మన దేశంలో అంతకుముందు మనకు కరెంటు రావడం అంటే ఎంతో ఇబ్బంది ఉండే, 24 గంటల కరెంటు లేకపోవు. ఈరోజు మనకు 24 గంటల కరెంటు ఆ కాంగ్రెసు బీజేపీ ప్రభుత్వాల హాయంలో 24 కరెంటు కోసం మన భార్య పిల్లల్ని ఇచ్చిపెట్టి కరెంటు ఎప్పుడవుతుందో ఎదురు చూసుకుంటూ కరెంట్ల కాడ అంటే అప్పుడు మన అక్కడ ఉన్న మన రైతులు ఏం చేయిందంటే కరెంటు షాక్తోని కానీ తేళ్ళు కానీ పాములు కానీ కట్టిపోయి చాలా ఇబ్బంది పడే స్థలంలో ఆ టైంలో ఒక్క ఏ ప్రభుత్వం కూడా ఒక రైతును ఆదుకునే లేకుండే ఈరోజు కేసీఆర్ గారు మన రైతుల మీద ఆలోచన చేసి బీమా కట్టించి రోజు 5 లక్షల బీమా వస్తుంది. ఈ 5 లక్షల బీమా వల్ల మన కుటుంబం కానీ మన పిల్లలు కానీ ఎంతో లబ్ధి పొందుతురు. ఒక భర్త చనిపోయిన ఆడపిల్లలకు మరియు పిల్లలకు ఎంత ఇబ్బంది ఉంటుందో మన కేసీఆర్ గారు ఆలోచన చేసి 5 లక్షల బీమా ఎంత ఇవ్వాలో ఆ 5 లక్షల రూపాయలతో కేటీఆర్ గారి కుటుంబం, మన వాళ్ళ రైతుల కుటుంబాలు ఎంతో బాగుపడుతున్నాయి. ఈరోజు కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి కానీ, మిషన్ భైరత కానీ, మన ఏటీకి నీరు కానీ, ఇవన్నీ ఎన్నో విధంగా రైతు బంధు కానీ ఎన్నో విధంగా రైతుకు పెట్టుబడి సాయం కింద 5,000 రూపాయలు ఎకరాన్ని 5,000 రూపాయలకు తీయడం కేసీఆర్ గొప్పతనము. ఏ రాష్ట్రంలో ఏ విధంగా లేని ఉన్నది పెన్షన్ కానీ అన్ని కానీ సంక్షేమ పథకాలను కేసీఆర్ అండగా ఉంటాం. చిప్పలపల్లి గ్రామం తరఫున కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మరియు మేము ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. వికలాంగుల కేసీఆర్ నాయకత్వంలో వికలాంగులను గమనించి 3,000 చేయడమే కాకుండా ఈసారి 4,016 నిలబడి ఉంటారు. మీకు తెలిసిన బాధ ఇబ్బంది కలిపినటువంటి 175 నుంచి నడుకొని 152 దాకా ఇచ్చినటువంటి ఈ పెన్షన్లను ఇప్పుడు 3,000 పెంచి 3,000 పెంచి ఇప్పుడు ఈ రోజు నుంచి 4,100 ఇస్తుంది కాబట్టి అని పెంచడం వికలంగా అందరం కూడా విన్నపడి ఉంటాం. మాకు ఎంతో సహాయ శక్తులతో మా చెడ్డ మంచి తెలుసుకోవడానికి, మా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆయన ఎంతో ఆలోచన చేసి చాలా పనిచేసినందుకు ఆయనకు మేము అండగా ఎప్పుడెల్లప్పుడు అండగా ఉంటామని హామీ ఇస్తూ జై తెలంగాణ.